ఇక్కడికి చేరువచ్చిన అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబం తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. చిన్న ప్రేయర్ చేసుకుందాం, ప్రేయర్లోకి వెళ్దాం. అత్యంత కృపగల తండ్రి, గొప్ప దేవ, నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు తండ్రి. సుట్లకు పాత్రుడు నాయన, యోగ్యుడు నాయన, స్తోత్రార్హుడవు పూజార్హుడవు తండ్రి. నీకు వందనం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా బలం నీవే, మా కీడం నీవే, మా రక్షకుడు నీవే, మా విమోచకుడు నీవే, మా ఆశ్రయదుర్గం నీవే నాయన. నీకు వందనం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. స్వామి, నువ్వు సర్వోన్నతుడవు, సర్వోత్తముడవు, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు, సమస్తానికి ఆధారభూతుడవు, సర్వజ్ఞుడవు, సర్వంతర్యామివి, సర్వకృపానిధి, స్వయం ప్రభు. నీకు వందనం, స్తోత్రం, స్తోత్రం నాయన. మహోన్నతుడవు, మహాగణుడవు, మహాదేవుడవు, మహా ఉత్తముడవు, మహాభీకరుడవైన నాయన, నీకు వందనం, స్తోత్రం తండ్రి. అద్వితీయ దేవుడవు, దేవాది దేవుడవు, మహిమాన్వితుడు నాయన, నీకు వందనం, స్తోత్రం తండ్రి. ఈ భూమి ఆకాశంలో ఒక నోటి మాటతో సృజించిన మా నాయన, నీకు వందనం, స్తోత్రం. ఈ భూమి ఆకాశములను పరిపాలించే సారభూముడవు మా రాజా, రాజాది రాజా, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభు, నీకు వందనం, స్తోత్రం తండ్రి. ఆబ్రహాం యాకోబిస్సా కులదేవ, మా పూర్వీకులదేవ, మా దేవ, నీకు వందనం, స్తోత్రం తండ్రి. సర్వభూత భవిష్యత్ వర్ధమాన కాలాల్లో అల్ఫాయ్ ఒమేగాయ్ నేనే అని చెప్పిన దేవుడవు, కొన్ని వేల సంవత్సరంల కిందట ఉన్నవాడను అనువాడునని చెప్పిన దేవుడవు తండ్రి. అవునాయన, అప్పటికి ఇప్పటికీ మార్పు లేనటువంటి దేవుడవు, యుగ యుగములకున్నటువంటి దేవ, నీకు వందనం, స్తోత్రం దేవ. యెహోవా నామమున పేరు పెట్టబడిన జనులు ధన్యులన్నావు తండ్రి, నీకు వందనం, స్తోత్రం తండ్రి. నువ్వు మా కోసం నీ ఒక్కగానొక కొడుకు యేసయ్యను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనం, స్తోత్రం తండ్రి. దేవ, స్తుతుల మీద ఆసీనుడైన దేవ, అన్ని నామముల కంటే పైనామగున్న దేవ, పరిశుద్ధత పూనడంటు దేవ, నీకు వందనం, స్తోత్రం దేవ. వేల్పుల్లో నీ వంటి వాడు లేడు నాయన, నీకు వందనం, స్తోత్రం దేవ తండ్రి. నాయన, నీకే వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సాయంకాలం మరి ఒకసారి నీ పాదాల దగ్గరికి రావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ ఆశీర్వాద పండుగల్లో తండ్రి, ఇక్కడ చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు చేర్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆ బిడ్డ ఈరోజు మాట్లాడాల్సిన మాట ఏదై ఉంటున్నదో, ఎవరి కోసమై ఉంటున్నదో, ఎవరిని సంధించనై ఉంటున్నదో తండ్రి, మీరు ఆ బిడ్డను ఆత్మతో అభిషేకంతో నింపి మాట్లాడమని నీ పాదాలను బట్టి వేడుకుంటున్నా. తనను మరుగుపరిచి మీరు మాట్లాడమని, ఆ పాపను మరుగుపరిచి మీరు మాట్లాడమని తండ్రి, నీ ప్రేమను గురించి వ్యక్తపరుస్తుండగా నీకు వేలాది వేల వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ చేతికి అప్పచెప్పుకుంటున్నా దేవ తండ్రి. ప్రాంగణం చుట్టూ నీ పరిశుద్ధమైన దేవదూతల నుంచినందుకు నీకు వందనం, స్తోత్రం దేవ. సైతాన్ అంధకార శక్తులను తండ్రి లయపరిచి నీ ఆత్మ వర్షం ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని వేడుకుంటున్నా తండ్రి. నువ్వు పిలిచిన పిలుపులో నిరీక్షణ ఎట్టిదో ప్రభువ తండ్రి, నీ మహిమైశ్వర్యం ఎట్టిదో, నీ బలాతిశయం ఎట్టిదో తండ్రి, ఏసయ్య జ్ఞానము, ఏసయ్య ప్రేమ తండ్రి ప్రతి ఒక్కరికి దేవ వాక్కులో ప్రత్యక్షత కలిగేటట్లుగా, ప్రతి ఒక్కరి ఆత్మ బలపడేటట్లుగా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, నీ మెండైన దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించి నడిపించమని వేడుకుంటున్నా తండ్రి. ఈ నందాల పట్టణాన్ని ఆశీర్వదించండి తండ్రి. దేవ తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి కుటుంబానికి నీ శాంతి సమాధాన సంతోషాలు దయచేయమని కూడా వేడుకుంటున్నా తండ్రి. దేవ, ఈ రాష్ట్రము, రెండు రాష్ట్రాల ప్రజలను, మా దేశమును కూడా నీ బలిష్టమైన చేతి కిందకి అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. మంచి పరిపాలన అందించే నాయకులను దయచేయమని వేడుకుంటున్నా తండ్రి. ప్రజలు సుభిక్షంగా ఉండటానికి కృప చూపించమని వేడుకుంటున్నా తండ్రి. దేవ, సకాలానికి మంచి వర్షాలు దయచేసి ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండటానికి నీ కృపలో ప్రతి ఒక్కరిని నడిపించమని, ఆశీర్వదించమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ బలిష్టమైన చేతి కిందకి అప్పచెప్పుకుంటూ, నీ మెండైన దీవెనలు మాకందరికీ దయచేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మా ప్రభువైన యేసయ్య పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.